ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించువారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7. The Lord your God has been with you, and you have not lacked anything. Deuteronomy 2:7. ఈ రోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఏ విషయంలో కూడా ఎప్పుడూ కూడా లోటు లేకుండా జీవించగలము అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నన్ని రోజులు మనకి ఏమీ కూడా తక్కువ కాదు, ఎందుకంటే మనం సమృద్ధిని ఇవ్వగల దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి. నీవు ఈ రోజున నీకు నీ పిల్లలకు ఏమీ లేదు అని బాధపడకు, నీకు గర్భఫలము లేదు అని చింతించకు, నీకు ఉద్యోగం రాదు అని దిగులు పడకు, నీకు ఆరోగ్యము లేదు అని కృంగిపోకు. ఏలయనగా సకల ఐశ్వర్యవంతుడును పరిపూర్ణుడైన దేవుడు ఈరోజు మనకు వాగ్దానము చేస్తున్నాడు, మీకు ఏమీ కూడా తక్కువ కానివ్వను అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన యొక్క కష్టాలను మన యొక్క బాధలను కన్నులారా చూస్తున్నాడు. మనం బాధపడుట కానీ మనం కన్నీరు విడుచుట కానీ తండ్రి అయిన దేవునికి ఏమాత్రమూ ఇష్టము కాదు. ఆయన మనకు తోడున్నంత కాలము మనం ఏ విషయంలో కూడా తక్కువ వారము కాదు. ఆయనకు కలిగిన సమస్తమును మనకు ఇచ్చి మన పాపములను ఆయన భరించి మనం పడవలసిన వేదనను ఆయన సహించి మనల్ని తన రక్తం పెట్టి కొన్న యేసయ్య మనల్ని ఏ రోజు కూడా అనాథలుగా విడవడు, మనం ఆకలిగొనులాగున చేయడు. ఇజ్రాయేలులకు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములను పాతగిలలేదు, వారి కాళ్లకు వాపురాలేదు, ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరచితివి అని. ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించి వారి యొక్క వాగ్దాన భూమికి వారిని దేవుడు క్షేమంగా చేర్చాడు. అయితే ఈ మధ్యకాల ప్రయాణం 45 సంవత్సరములు, అంటే వారు అన్ని సంవత్సరములు అరణ్య మార్గంలో నడిచారు. ఎటువంటి వసతులు లేని ప్రాంతంలో నివసించారు. చీకటి పడితే ఒక్క దీపము కూడా లేని స్థలమందు వారు నిద్రించారు. క్రూర మృగాల మధ్య, అడవి జంతువుల మధ్య సంచరించారు. అయినా కానీ వారికి ఎటువంటి హాని జరగలేదు. 40 సంవత్సరములు ఎండకు వానకు ఉన్నప్పటికీ వారి వస్త్రములు పాతగిలలేదు. వారు ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అన్నిటినీ తిని కడుపు నింపుకున్నారో అదేవిధంగా అరణ్యంలో కూడా పోషించబడ్డారు. ఆహారంకు గాని నీటికి గాని ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా జీవించారు. 1000 కిలోమీటర్లు నడిచినా గాని వారి కాళ్లకు కనీసం వాపు కూడా రాలేదు. ఇజ్రాయేలు అంత భద్రతగా క్షేమంగా ఎందుకు ఉన్నారు అంటే దేవుని తోడు వారితో ఉంది గనుక, దేవుని సన్నిధి వారి మధ్య సంచరించింది కాబట్టి. దేవుని నమ్ముకొని ప్రయాణం ప్రారంభించిన వారిని ఆయన ఎప్పుడూ కూడా విడవలేదు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. పరలోకము నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చారు. దాహంగా ఉన్న సమయంలో బండ ద్వారా నీటిని రప్పించాడు. అందును బట్టే వారు తాము నివసించబో దేశమును స్వతంత్రించుకొనగలిగారు. ఈ రోజున ఈ యొక్క విలువైన ఆదరణ కలిగించు మాటలను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన తోడు మనతో ఉన్నంత కాలం ఎప్పుడూ కూడా మనం బాధపడవలసిన అవసరత కానీ భయపడవలసిన పని కానీ లేదు. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభువు మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. విశ్వాసిగా ఉండి నాకేమీ లేదు అని బాధపడుతున్నావా?
దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నాకు ఏమీ రాదు అని దిగులు పడుతున్నావా? అయితే మనము విశ్వసించిన దేవుడు ఈ వాక్యము ద్వారా గొప్ప ఆదరణ మాటను సెలవిస్తున్నాడు. నేను నీతో ఉన్నంత వరకు ఏమీ కూడా నీకు తక్కువ కానివ్వను అని అంటున్నాడు. ఎవరి ఎదుట కూడా అవమానపరచబడనీయడు. నిన్ను ఇచ్చువానిగానే కానీ పుచ్చుకునేవానిగా చెయ్యను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ, కష్టాలలో ఉన్నా కానీ మనము ధైర్యం కోల్పోవద్దు. మన దేవుడు మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనకి ఏ విషయంలో కూడా లోటు చేయడు. ఇజ్రాయేలీయులను 40 సంవత్సరములు ఏ లోటు లేకుండా నడిపించిన నా దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు అని విశ్వాసముతో నమ్మకముతో ఆయనపై ఆధారపడి జీవించు వారముగా ఉండాలి. ఈ వాక్య భాగమును మన జీవితాలలో కూడా ఫలించులాగున ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మా స్తుతికి కారణభూతుడు అయిన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ఘనమైన నామమునకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును దేవా, మీ తోడుండగా, మీ యొక్క కాపుదల మాకుండగా, సమృద్ధినిచ్చు దేవుడవు నీవుండగా తండ్రి, మాకేమీ కూడా కొరత లేదు, తక్కువ లేదు ప్రభువ. ప్రతి విధమైన ఆశీర్వాదములను ఇచ్చు ఐశ్వర్యవంతుడవు నీవే తండ్రి. అయా, ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. అయా, వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఏమైతే తక్కువ కలిగి, ఏమైతే పోగొట్టుకొని మీ శరణు కోరుతున్నారో వారికి వాటన్నిటినీ దయచేయండి తండ్రి. మీ పిల్లలుగా పిలువబడుతున్న వారికి ఏ లోటు లేకుండా మీ యొక్క సకల సమృద్ధిని వారందరికీ అనుగ్రహించండి తండ్రి. సిస్టర్ సురేఖ గారి కుటుంబమును దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి తండ్రి. సిస్టర్ లక్ష్మికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి, అప్పుల ఊబి నుండి ఆ బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవ. దోమిశెట్టి జ్యోతి కుటుంబం అంతటినీ ఆశీర్వదించండి తండ్రి. పిల్లలు రాజా అనుషాలను మీ యొక్క జ్ఞానములో నడిపించి మీ రక్షణలో భద్రపరచండి తండ్రి. రాణి రాస్తున్న ఎగ్జామ్లో మంచిగా రాయిలాగున తగిన జ్ఞానముతో ఆ బిడ్డను నింపండి. జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. పూజ మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి తండ్రి. మీ చిత్తమును జరిగించండి తండ్రి. కృష్ణ జాబు విషయంలో మీ యొక్క సహాయమును దయచేయండి తండ్రి. ఆ బిడ్డకు మంచి జాబు వచ్చులాగున మీ కృపను చూపండి ప్రభువ. వాణి సంతాన విషయంలో మీ కార్యమును జరిగించండి తండ్రి. ఆ బిడ్డకు పిల్లలను దయచేయండి. మీ కృపను చూపండి తండ్రి. ప్రభుదాసు మరియు భాగ్యమ్మ గారిల కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి కుమారుడు శ్రీనును ఆశీర్వదించండి. అపవాది క్రియలను లయపరచండి తండ్రి. మహిమ తేజ రాకేష్ గారులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఆ బిడ్డ ప్రెగ్నెంట్తో ఉండగా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. మీ కాపుదలలో భద్రపరచండి తండ్రి. రేవతి జాబు కొరకు ప్రయత్నిస్తుండగా జాబు ప్రయత్నములు మీరు సఫలపరచండి. మంచి జాబు వచ్చులాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి. రాకేష్ జాబు కొరకు ప్రయత్నిస్తుండగా తండ్రి యేసు నామంలో ఆ బిడ్డకు జాబును అనుగ్రహించండి. శ్రీకాంత్ జాబు కొరకు ప్రయత్నిస్తుండగా ఆ బిడ్డ ప్రయత్నములు సఫలపరచండి. జాబు వచ్చులాగున మీ సహాయమును దయచేయండి. మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి దేవా. చిత్రలేఖ గారిని దీవించండి దేవా, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి వారిని లేవనెత్తండి. పోయినటువంటి వస్తువులను తిరిగి పొందుకొనులాగున సహాయమును దయచేయండి దేవా. రామకృష్ణను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తండి దేవా. హౌస్ లోన్ వచ్చులాగున మీ సహాయమును దయచేయండి ప్రభువ. సరిత కుటుంబమును దీవించండి. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో వారిని ఆశీర్వదించండి దేవా. మహేష్ మౌనిక కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. సైంటిక సమస్య నుండి ఆ బిడ్డకు విడుదలను దయచేయండి. మీ కాపుదలలో వారిని భద్రపరచండి ప్రభువ. కృష్ణవేణి దానియేల్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి దేవ. లిల్లీ పుష్పము గారిని దీవించండి దేవా.
తండ్రి వారి కూతురు జయకుమారి గారిని బలపరచండి తండ్రి, వారికున్న సమస్యల నుండి విడుదలను దయచేయండి, వారి పక్షముగా పోరాడి వారికి న్యాయము తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. కృష్ణ లక్ష్మి గారిలను మీరు దీవించండి, వారి కుటుంబ సభ్యులు మాధవి శివ రమేష్ లక్ష్మీలను మీరు ఆశీర్వదించండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి దయచేయండి, వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని తండ్రి, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి వారికి విడుదలను దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్.